జగన్ నమ్మిన బంటుగా పేరున్న ఆ నాయకుడు సిట్టింగ్ సీటుకి దూరమై జిల్లాలు దాటి వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది జగన్ తనకు ప్రమోషన్ ఇచ్చారని తన రాజకీయాలకు ఆ స్థానమే కరెక్ట్ అంటూ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన సదరు నేత ఘోర పరాజయం మూటగట్టుకున్నారు ఓటమి తర్వాత అసలు ఆ పార్లమెంటు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు దాంతో ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది అక్కడి కేడర్ నాయకుడి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది అజ్ఞాతంలో ఉన్న లీడర్ ఎవరు ఎన్నికలకు ముందు పల్నాడు జిల్లా మొత్తం వైసీపీ కంచుకోటగా ఉండేది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది పల్నాడు జిల్లాలో అసెంబ్లీ స్థానాలతో పాటు నరసరావుపేట పార్లమెంటు స్థానంలోనూ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది గత ఎన్నికల్లో నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు అప్పటికే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్పై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిందని సర్వేలో తేలడంతో జగన్ అక్కడ ఆయన్ని పక్కన పెట్టేశారు సరిగ్గా అదే సమయంలో నర్సరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న లావుకృష్ణ దేవరాయల్ని జగన్ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు దానికి ఒప్పుకోని దేవరాయలు టీడీపీలో చేరిపోయి ఆ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఫిక్స్ అయ్యారు దాంతో నరసరావుపేటలో దేవరాయుల్ని ఢీకొనే సమర్థుడైన నేత వైసీపీకి కరువయ్యారు ఆ క్రమంలో నెల్లూరులో టికెట్టు లేకుండా ఖాళీగా ఉన్న అనిల్ యాదవ్ నరసరావుపేట షిఫ్ట్ కావాల్సి వచ్చింది అయిష్టంగానే నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వచ్చిన అనిల్ ఆ తర్వాత ప్రచారాల్లో దూకుడు పెంచారు బీసీ కార్డు వాడుకుంటూ జగన్ తనకు ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారని హడావుడి చేశారు తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చే రాజకీయాలకు పల్నాడు జిల్లానే కరెక్ట్ అంటూ ప్రచారంలో ఓటర్లను ప్రాధాయపడ్డ అనిల్ కుమార్ యాదవ్ ఓటమి తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాల్లో ఎక్కడా కనిపించకపోవడం విశేషం వైసీపీ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకు వెళ్తున్నారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద బూతులతో చెలరేగిన అనిల్ ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలపైన కూడా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు పోలింగ్ తర్వాత ఒకటి రెండు సార్లు పల్లాడు నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన అనిల్ ఫలితాల తర్వాత కనిపించడమే మానేశారు చెన్నై హైదరాబాద్లో వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్న ఆయన అప్పుడప్పుడు రహస్యంగా నెల్లూరు వచ్చి వెళ్తున్నారట కేసుల భయంతో ఆయన రాజకీయాలకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారంటున్నారు ఆ క్రమంలో ప్రస్తుతం నసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లో వైసీపీకి ఇన్ఛార్జ్ కరువయ్యారు మరి నరసరావుపేట ఇన్ఛార్జిగా వైసీపీ ఎవరిని నియమిస్తుంది ఎప్పుడు నియమిస్తుంది లావు దేవరాయల్ని ఎదుర్కొనగలిగే సమర్థుడు ఎవరున్నారు ప్రస్తుతం పల్నాడు పార్టీ శ్రేణుల్లో చర్చంతా దీని చుట్టూ తిరుగుతోంది ప్రస్తుతం జిల్లాలో వైసీపీకి సంబంధించి ఎవరూ యాక్టివ్గా లేకపోవడంతో ఇన్ఛార్జిగా ఎవరిని ప్రకటించే అవకాశాలున్నాయనే విషయంలో నేతల్లోనూ క్లారిటీ లేదు పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే నేత కోసం అధిష్టానం వెతుకుతున్నట్టు ప్రచారం జరుగుతోంది అందులో భాగంగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మళ్లీ ఇన్ఛార్జిగా పంపుతారనే ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ కంటే పార్లమెంటుకు వెళ్లటానికే మోదుగుల మొదటి నుంచి మొగ్గు చూపుతున్నారు దీంతో పల్నాడు జిల్లా పరిశీలకుడుగా ఉన్న మోదుగులను పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలున్నాయంటున్నారు టీడీపీలో ఒకసారి నర్సరావుపేట ఎంపీగా ఒకసారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగుల రెండు వేల పంతొమ్మిది నాటికి వైసీపీలో చేరి విజయానికి ముఖం వాచిపోయి ఉన్నారు మరిప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మోదుగుల నిర్ణయం ఎలా ఉంటుందో గానీ జగన్ నిర్ణయంతో అనిల్ యాదవ్ పొలిటికల్ కెరీర్ త్రిశూంక స్వర్గానికి ఇప్పుడు